మీరు కొట్టేసిన 40,000 కోట్ల రూపాయల ఆస్తులు సర్వే నంబర్లు స్థలాలతో సహా ప్రాంతాలతో సహా మీరు ఏ ఆస్తులు కొట్టేశారో స్పెసిఫిక్ గా బయటపెట్టి మీ అక్రమ అవినీతి మీద పోరాడుతూ అయ్యన్న పాత్రుడు చేసిన తప్ప ఏమి తప్పు చేశాడని 40 సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగా మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా వాళ్ళ నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా చేసినటువంటి సందర్భంలో ఒక బీసీ నాయకుణ్ణి ఎందుకు మీరు వేధిస్తా ఉన్నారు? సిగ్గు లేని వైసీపీ బీసీ మంత్రులారా, మీరు కూడా ఆలోచన చేయండి. బీసీల పక్షపాతని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఇదేనా బీసీల పక్షపాతం అంటే? ఒక సీనియర్ నాయకుణ్ణి అర్ధరాత్రి ఇంటి మీద దొంగల్లాగా గోడలు దూకి అరెస్ట్ చేయటమేనా? నిజంగా అయ్యన్న పాత్రుడు గారు తప్పు చేస్తుంటే, మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంటే, కోర్టు నుంచి స్పెసిఫిక్ ఆర్డర్ ఉంటే పట్టపగలే వెళ్ళి ఆయనకి మీరు చేసిన తప్పుకి కోర్టు మిమ్మల్ని అరెస్ట్ చేయమంది, అరెస్ట్ వారెంట్ ఉందని చేయొచ్చుగా? అంటే మీరు చేసింది తప్పుడు పని, తప్పుడు పని కాబట్టి అర్ధరాత్రి గోడలు దూకి తప్పుడు సెక్షన్లు పెట్టి వేధిస్తా ఉన్నారు. అధికారులు కూడా చెప్తా ఉన్నాం, ఏపీ సిబిసిఐడి చీఫ్ సునీల్ కుమార్ మీద ఏమైన విధంగా అయితే మేము ఆయన చేస్తున్నటువంటి అధికార ఉల్లంఘన మీద న్యాయ పోరాటం డిఓపిటీకి సెంట్రల్ విజిలెన్స్ కి ఏ విధంగా అయితే మేము ఆయన మీద చేసినటువంటి ఆధారాలు తప్పులన్నీ ఆధారాలతో సహా ఇచ్చామో మీ మీద కూడా మీకు కూడా అదే గతి పట్టుద్దని హెచ్చరిస్తా ఉన్నాం.